హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే చాలా మంది వ్యవసాయాన్ని చేస్తున్నారు కానీ కొంతమంది విభిన్నంగా వ్యవసాయం చేస్తూ అబ్బురపరుస్తున్నారు ఇదే విషయానికి వచ్చినట్లయితే కొంతమంది నూతనంగా యువ రైతులు కూడా తమ యొక్క టాలెంట్ ను కూడా నిరూపించుకుంటున్నారు కొంతమంది సిటీలను వదిలి ఆ యొక్క వ్యవసాయంపైన మొగ్గు చూపుతున్నారు ప్రజెంట్ అయితే మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని జూబ్లీ నగర్ గ్రామంలో ఉన్నాము ఈ రైతు ఏంటంటే సిటీని వదిలి వచ్చి వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు ప్రజెంట్ అతను పండ్ల తోట సాగుపైన కూడా మొగ్గు చూపుతూ అధిక లాభాలను కూడా గడిస్తున్నారు ప్రజెంట్ అయితే అతను డ్రాగన్ ఫ్రూట్ పంటను కూడా పండిస్తూ ఆ లాభాలను కూడా పొందుతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనైతే రైతు అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు రైతు జగన్ రావు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఓకే ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగిస్తున్నారు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏంటి విషయాలు అసలు నమస్తే అండి నా పేరు జగన్ రావు మాది వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ రేగొండ మండల్ గ్రామం జూబ్లీ నగర్ అండి నేను ఇంత ముందు హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడిని తర్వాత కరోనా టైంలో ఇంకా ఆడ ఉండలేని సిచ్యువేషన్లో అమౌంట్ రెంట్ అంత ఇబ్బంది సిచ్యువేషన్లో ఊర్లోకి వచ్చేసి ఉన్నాము తర్వాత ఈ ఊర్లో ఉన్న భూమి వ్యవసాయాన్ని ఇలా చేస్తే బాగుంటుంది ఇప్పటికీ వ్యవసాయం చేసి చాలా లాస్ అవుతున్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా కాకుండా కొత్తగా ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో మా సెర్చ్ చేయడం జరిగింది అందులో ఒక తెలిసిన వాళ్ళు ఉండి ఇది కొంచెం వెరైటీ ఉంది మళ్ళీ హెల్తీ ఫుడ్ బాగుంటుంది ఫ్యూచర్ ఉంటుంది నష్టాలు ఎక్కువ ఉండవు ఒకసారి చేస్తే ఎక్కువ రోజులు వచ్చే పంట అని చెప్పడం జరిగింది దానివల్ల దీని గురించి సెర్చ్ చేసి ఒక చాలా సెర్చ్ చేశాము తర్వాత ఒక ఎకరంలో ఈ పంట చేయడం స్టార్ట్ చేశాను ఓకే ఈ మొక్కలు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు పడ్డాయి అసలు ఒక మొక్కకు ఎంత కాస్ట్ అయింది మొక్కలు వచ్చేసి గుంటూరు నుంచి తీసుకున్నామండి మొక్కలకు కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఈచ్ మొక్క మా ట్రాన్స్పోర్ట్ 10-12 రూపీస్ ట్రాన్స్పోర్ట్ పడింది మేము ఒక ఎకరంలో సాగు చేస్తున్నాము అంటే 3000 తీసుకున్నాము మొక్కలు మొక్క కాస్ట్ వచ్చేసి 1,20,000-1,30,000 దాకా వచ్చింది మాకు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలంటే కంపల్సరీ పోళ్ళు ఉంటాయి ఎన్ని పోళ్ళు పట్టినాయి మీరు ఈ యొక్క మొక్కలను ఏ విధంగా నాటారు ఎలాంటి పద్ధతిని అవలంబించారు ఎకరానికి వచ్చేసి ఒక 500 పోల్స్ పడతాయండి మా పోల్ టు పోల్ 8 ఫీట్స్ సాల్ టు సాల్ 10 ఫీట్స్ పెట్టాము ఎకరానికి వచ్చేసి 500 మొక్కలు పడతాయి మామూలుగా అయితే పోల్ చుట్టూ 4 మొక్కలు పెడితేనేమో 2000 మొక్క పడుతుంది కాకపోతే మేము ట్రెల్లిస్ విధానంలో పెట్టినాము ట్రెల్లిస్లో ఎక్కువ మొక్కలు పడతాయి నాకు 3000 మొక్కలు పట్టినాయి ఎకరానికి ట్రెల్లిస్లో ఏంటంటే మనకు ఒక దగ్గర 4 మొక్కలు కాకుండా పోల్ టు పోల్ 6 నుంచి 8 మొక్కలు పడతాయి ఈ మొక్కలకు సంబంధించి పోల్స్ను కూడా పెట్టారు కదా దానికి సంబంధించి అసలు తవ్వడానికి ఎంత అయింది మొత్తం పూర్తిగా ఈ నాటడానికి ఎంత ఖర్చు అయింది మొత్తం నాకు వచ్చేసి మామూలుగా ఈ పోల్స్ మొక్కకు ట్రెల్లిస్ కాబట్టి ఈ విధానం మొత్తం 6 నుంచి 6,50 వరకు వచ్చిందండి 6,00,000 నుంచి 6,50,000 వరకు మామూలు పోల్ టు పోల్ మధ్యలో పెట్టుకుంటే 5 lakhs లోపే అయిపోతుంది ట్రెల్లిస్ కాబట్టి ఇంకొక ₹1,00,000 అదనంగా అయింది కాకపోతే ఇంకో 1000 మొక్కలు కూడా ఎక్కువ వస్తాయి నాకు ఇదే ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్కు సంబంధించి మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి మీరు మీ పొలంలో ఎన్ని రకాలను ఎంచుకున్నారు ఏవి సాగు చేస్తున్నారు రకాలు అంటే చాలా రకాలు ఉన్నాయి 100 above రకాలు ఉన్నాయి వెరైటీస్ వచ్చేసి నేను ఒక 2 వెరైటీస్లు తీసుకున్నాము అందులో ఒకటి అమెరికన్ బ్యూటీ అని ఇంకోటి పింక్ అది సిఎం రెడ్ అంటారు ఆ 2 రకాలు తీసుకున్నానండి నేను అయితే అందులో వెరైటీస్లో ఈ వెరైటీ ఎందుకు అని అంటే మన వాతావరణాన్ని ఎక్కువ తట్టుకోగలుగుతుంది అని చెప్పి ఈ వెరైటీ కోసం వెళ్ళడం జరిగింది దాంట్లో ఇది మన దగ్గర ఉన్న వెరైటీ ఏంటంటే అబోవ్ 44 degrees ఉన్నా కానీ తట్టుకోగలుగుతుంది మామూలుగా వైట్ కలరు అవి సీ రెడ్ అవి ఉంటే అవి కొంచెం ఏంటంటే 38 నుంచి 40-42 మధ్యలో వచ్చేసరికి ఎండలకు తట్టుకోలేకపోతాయండి అందుకని నేను ఈ రకం ఎంచుకోవడం జరిగింది ఓకే ఈ పంటకు సంబంధించి ముఖ్యంగా నీరు ఎంత అవసరం ఉంటుంది ఎలాంటి నేలలు సాగు చేయడానికి ఈ యొక్క రకాలు అనుకూలం నేలలు అంటే వచ్చేసి ఏ నేల అయినా అనుకూలంగానే ఉంటుంది ఒక చౌడు నేల తప్ప ఇంకా వచ్చేసి ఎక్కువ వాటర్ నిల్వ ఉండే నేలల్లో పనికిరాదు వాటర్ నిల్వ లేకుండా ఉండే నేలలు ఏవైనా అనుకూలంగానే ఉంటాయి మనకు వాటర్ సిస్టమ్ వచ్చేసి కూడా చాలా తక్కువ వాటర్ కావాలి దీనికి ఏవి వాటర్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు వాటర్ లేని కాడ కూడా చాలా బతకగలుగుతుంది కానీ గ్రోత్ ఉండదు వాటర్ చాలా తక్కువ మామూలుగా వేరే పంటలతో పోల్చుకుంటే దీనికి ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదు వాటర్ వచ్చేసి నేను డ్రిప్ సిస్టంలో వేస్తున్నాము వాటర్ వీక్లీ 2 times అది కూడా ఒక 1-2 hours ఇస్తే సరిపోతుంది मैं समर इंका वाटर अवसरमे इव्वडं अवसरम लेदु ओनली ग्रोथिंग आगिपोतुंदी गानी చెట్టు చనిపోవడం అలాంటిదేం ఉండదు వాటర్ ఇస్తేనే ఈ సమ్మర్ లో హీట్ కి ఇంకా ప్రాబ్లం అవుతుంది వాటర్ సమ్మర్ లో ఇంకా చాలా తక్కువ ఇయాలి ఇంకా వాటర్ అందువల్ల వాటర్ కూడా లేని వాళ్ళకు కూడా చాలా తక్కువ వాటర్ తో ఎక్కువ సాగు చేసుకునే పద్ధతి బాగుంటది దీంతో ఇది ఇది మామూలుగా ఇది ఎడారి మొక్క అసలు యాక్చువల్లీ అడవిలో ఎడారిలో జాతి మొక్క కాబట్టి వాటర్ లేకున కాడ కూడా బతకగలుగుతుంది అది మనకి వాటర్ ఎంత తక్కువ ఉన్నా తట్టుకోగలుగుతుంది ఎక్కువనే ఇంకా మళ్ళీ ఎండలు కొట్టినాయంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఓకే ఈ మొక్క అనేది ఎంత టెంపరేచర్ లో తట్టుకుంటుంది అసలు మీరు ఏం గమనించారు దీంట్లో ఇప్పుడు ప్రస్తానానికి మన దగ్గర ఉన్న టెంపరేచర్ లో మాక్సిమం 42 43 వరకు వెళ్తుంది అప్పటికి కూడా ఈ మొక్క తట్టుకోగలుగుతుంది ఈ వెరైటీ మన దగ్గర ఉన్నది 44 వరకు మనకు చెప్పినదని కూడా మన మొక్క తీసుకొచ్చిన దాని దగ్గర కూడా మన చెప్పింది కూడా 44 వరకు కూడా బతకగలుగుతుంది అన్నాడు గుంటూరులో ఇంకా చాలా ఉంటది ఆడ కూడా చూసినాం వాళ్ళది ఆడ కూడా 44 45 డిగ్రీస్ దాకా వెళ్తది గుంటూరు అంటే ఆ ఏరియా దాని వల్లనే ఈ వెరైటీని ఎంచుకొని తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు అయితే బాగుంది అంటే ఎక్కువ తట్టుకోగలుగుతుంది మామూలుగా వేరే రకం కూడా కొన్ని మొక్కలు పెట్టినాము అవి ఎక్కువ తట్టుకోలేకపోతాయి వైట్ రకము అవి ఈ వెదర్ ను మన వెదర్ ను తట్టుకోలేకపోతుంది ఓకే ఈ పంటకు సంబంధించి మీరు ఎలాంటి ఎరువులను వాడుతున్నారు ఎరువులు ఎక్కువ అవసరం ఉండదని దీనికి నేనైతే ఎరువు అంటే సేంద్రియ పద్ధతిలో చేద్దామని చెప్పి చేస్తున్నాను నేను ఇయర్లీ 2-3 టైమ్స్ పశువు ఎరువు వాడతాను ఎక్కువ స్వీట్ ఉంటది కాబట్టి ఈ క్రాప్ టైం లో చీమలు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్లవరింగ్ కి దానికోసం నీమ్ ఆయిల్ వాడడం సరిపోతుంది ఇంకా వేరే రసాయనిక ఎరువులు ఏం వాడనవసరం లేదండి నీమ్ ఆయిల్ అంటే మన వేప నూనె అంటారు దాన్ని వేప నూనె ఏంటంటే చేదు తత్వం ఉంటుంది దాన్ని వాడడం వల్ల మనకు చీమలు అనేటి చిన్న పురుగులు అవి రాకుండా ఉండనీ కోసమని నీమ్ ఆయిల్ వాడడం జరుగుతుంది ఓకే పంటలన్నంకనే రకరకాల రోగాలు తెగులు వస్తుంటాయి మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటలో ఎలాంటి తెగులను గమనించారు ఎలాంటి రోగాలను గమనించారు వాటికి ఏమేం మందులను మీరు పిచికారీ చేశారు తెగులు అంటే ఏముండవండి దీనికి ఎందుకంటే దీనికి చాలా మందంగా ఉంటుంది దీని స్కిన్ మామూలుగా ఏ చీడపురుగుైనా ఏదైనా దీని లోపలికి వెళ్ళలేదు తెగులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ 99% తెగులు వచ్చే ఛాన్సెస్ ఉండదు కాబట్టి మనం ఫర్టిలైజర్ ఎక్కువ అవసరం లేదు వాడాల్సింది కూలీల బెడద కోసమనే ఈ వ్యవసాయం నార్మల్ వ్యవసాయంలో ఇబ్బందులు ఉంటున్నాయనే దీనికోసం ఇందులో ట్రాక్టర్తో చేసుకోవచ్చు ఎప్పుడు ఒక ఇయర్లీ 2-3 టైమ్స్ ఆ చెట్ల మొదట కలుపు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఖర్చు ఏముండదు ఒక ఫ్యామిలీ ఇద్దరు ఉంటే మినిమం మాక్సిమం ఒక 10 ఎకరాల వరకు ఇద్దరు మనుషులు చేసుకోగలుగుతారు కూలీలతోనే అవసరం ఉండదు ఫర్టిలైజర్ అవసరం ఉండదు ఎక్కువ వర్క్ ఏముండదు రిస్క్ ఉండదు ఓకే ఈ డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించి ఇది ఎన్ని సంవత్సరాల పంట ఇది ఏసి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇప్పటివరకు ఎన్ని కాపులు తీశారు ఇది దీని పంట కాలం వచ్చేసి 30 సంవత్సరాల వరకు ఉంటుందండి నేను వచ్చేసి 2 ఇయర్స్ అవుతుంది పెట్టి ఫస్ట్ క్రాప్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ క్రాప్ లో రన్నింగ్ ఉంది ఇది వచ్చేసి జూన్ నుంచి స్టార్ట్ ఉంటుంది క్రాప్ స్టార్ట్ అయితే జూన్ లో స్టార్ట్ అయితే సెప్టెంబర్ ఎండింగ్ వరకు క్రాప్ ఉంటుందండి ప్రతి వీక్లీ ఇంకా సైకిల్స్ లాగా మనకు వీక్లీ క్రాప్ తెంపుకునే వస్తుంది 2-3 ఇయర్స్ తర్వాత ఇంకా హెవీగా ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నాకు ఫస్ట్ ఇయర్ ఒక 1 లక్ష వరకు వచ్చింది ఈ ఇయర్ 2 లక్ష ఎబో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు నా పెట్టుబడి అవి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నా నాకు వచ్చేసి సైజులో కాయ కూడా బాగుంది నాకు లాస్ట్ ఇయర్ సైజు మ్యాక్సిమం 1 kg వచ్చిందండి ఈ ఇయర్ కూడా 600-700 వరకు ఉంది ఇప్పుడు కేజీకి 2-3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి నా దగ్గర 400 గ్రామ్స్ నుంచి 900 గ్రామ్స్ వస్తుంది ఒక్కొక్క కాయ మనకు ఈ ఇయర్లో ఈ సెకండ్ ఇయర్ ఇది ఈ ఇయర్లో 2 నుంచి 2.5 టన్నులు క్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉందండి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో నేను 1 టన్ను వరకు తీసాను క్రాప్ దీనికి సంబంధించి ఫస్ట్ మీరు పంట తీస్తారు కదా దీనికి సంబంధించి ఎన్ని క్వింటాల వరకు మీరు దిగుబడి పొందారు నేను మొదటి సంవత్సరంలో వచ్చేసి 10 క్వింటాల వరకు తీసుకున్నానండి ఈ సంవత్సరం 20 నుంచి 25 క్వింటాల దాకా వచ్చే ఛాన్సెస్ ఉందండి నాకు థర్డ్ ఇయర్ వరకు ఒక 50 క్వింటాల వరకు వస్తుంది ఆ థర్డ్ ఇయర్ తర్వాత నుంచి మినిమం 50 అయితే పక్కా వస్తుంది తర్వాత నుంచి 50, 60, 70 అలా ఆ వరకు వచ్చేసి ఛాన్సెస్ ఉంటాయండి ఒక ఈ పండ్లకు సంబంధించి మార్కెటింగ్ సౌకర్యం ఇలా అదేవిధంగా కేజీకి ఎంత ఉంది మార్కెట్లో మార్కెటింగ్ వచ్చేసి ఫ్రూట్ మార్కెట్ అండి వరంగల్ సబ్మిస్తూ ఉన్నాము మనకు హోల్సేల్ గా అక్కడ వాళ్ళు కేజీకి 120 నుంచి 150 వరకు ఇస్తున్నారు ఈ ఇయర్ లో ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం రీటైల్ గా అయితే 150 నుంచి 200 వరకు కూడా ఇస్తున్నాము ఒక ఈ పంటకు సంబంధించి ఇప్పటివరకు మీరు లాభాలు గట్టిస్తున్నారని మీరు భావిస్తున్నారా అసలు పరిస్థితి ఎలా ఉంది నాకైతే చాలా సంతోషం ఉందండి అంటే ఆ మిగతా పంటలతో పోల్చుకుంటే ఈ పంటలో బాగుంది నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ లో ఇంకో 2 ఎకర్స్ నేను పెంచుదామని చూస్తున్నాను నేను మొక్కలు వచ్చేసి ఇప్పుడు నా దగ్గర నుంచే తీసుకొని నేను మొక్క కూడా డెవలప్ చేసుకొని నేనే నెక్స్ట్ ఇంకో 2 ఎకరాలు పెట్టుకోవచ్చు ఎవరికైనా మొక్కలు కావాలన్నా గానీ నాకు కాంటాక్ట్ చేసి మొక్కలు కావాలన్నా గానీ మేము సప్లై చేయగలుగుతాము నెక్స్ట్ ఇంకో 2 ఎకరాలు చేసుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ ఉన్న నాకు ఇంకొక 2 ఎకర్స్ ఉంది అది కూడా చేద్దామని ఆలోచనే ఉంది ఎందుకంటే మొక్క ఖర్చు రేటు తక్కువ ఖర్చు తగ్గుతుంది మనకి దీని నుంచి వచ్చే పంట వచ్చే అమౌంట్తోనే ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇంకా దీన్ని తీసేసే వేరే పంటలకు వెళ్ళే ఆలోచన అయితే లేదు ఈ పంటను కొత్తగా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఈ పంట పెట్టుకోవడానికి ఏ నేలలైనా అనుకూలిస్తాయండి కాకపోతే ఒక చౌడు నేలలు తప్ప నీరు నిలువ ఉండే నేలలు తప్ప మొక్క పెట్టుకునే వారికి ఒకటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది వెంటనే రిటర్న్స్ రావండి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయాలి అంటే 2-3 ఇయర్స్లోకి వస్తాయి అంటే 30 ఇయర్స్ వరకు ఉంటుంది దీనివల్ల లాభాలు తప్ప నష్టాలు ఏమి ఉండవు మళ్ళీ మీరు పెట్టాలనుకుంటే ఫస్ట్ మీరు ఎంచుకోవాల్సింది మొక్క ఎక్కడ తీసుకోవాలి ఎలాంటి తీసుకోవాలి మీరు అక్కడికి వెళ్ళి చూసి దాని గురించి అబ్జర్వ్ చేసి ఆ మొక్క అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మీరు అమౌంట్ పెట్టడం అన్నీ చేయగలచ్చు కానీ మొక్క కరెక్ట్ సీడ్ ఎంచుకోకపోతే దానివల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి దీనికి వచ్చేసి కాలంతో కూడా ఎక్కువ నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండవు వానలు ఎక్కువైనాయని వర్షాలు తక్కువైనాయని కూడా మనకు ఇంకా లేబరు ప్రాబ్లం ఎక్కువ ఉండదు మనకు మళ్ళీ ఓన్లీ ఒక ట్రాక్టర్ నడిచేంత ఉంటుంది గ్యాప్ కాబట్టి ట్రాక్టర్తో చేయించుకునే వర్కే ఉంటుంది కూలీల బెరద ఉండదు టైం సేఫ్ ఒక ఫ్యామిలీ ఉంటే ఒక 10 ఎకరాల వరకు చేసుకోవచ్చు ఇదే ఒక తోటని ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు దానివల్ల నష్టమేం లేదు ఒక ఇక్కడనైతే జగన్ రావు గారు అయితే మంచి లాభాలను కూడా గడిస్తున్నారు మిగతా రైతులు కూడా ఈ యొక్క పండ్ల తోటల వైపు సాగిస్తే కూడా మంచి ఆదాయాలు కూడా పొందవచ్చని కూడా రైతు చెప్తున్న పరిస్థితి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా కూడా ఒక ఎకరంలో ఈ పంటను సాగు చేస్తూ ఇంకా ముందు ఇంకొక 2-3 ఎకరాల్లో కూడా పంటను సాగు చేయదలుచుకునే వారైతే ముఖ్యంగా ఆ యొక్క మొక్కలను వేరే ప్రదేశం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇదే పంటల నుంచి ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ పంట దీనికి సంబంధించి ఒక కనుపులు మినిమం ఒక 3 వరకు వెళ్తాయి ఇంకా ఎక్కువ కూడా వెళ్తాయి వాటిని కట్ చేసుకుని మిగతా యొక్క పొలంలో మనం ఏదైతే ఎంచుకున్న అటువంటి పొలంలో వేస్తే కూడా మంచి సత్ఫలితాలు ఇస్తాయని అదేవిధంగా ఈ యొక్క మొక్కల ఖర్చు కూడా తగ్గుతుందని కూడా రైతు జగన్ రావు గారు చెప్తున్నారు పరిస్థితి